దేవాది విష్ణు గారు ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నడిపిస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమాలు ఏ జరిగినా సరే అందరికంటే ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఇంతకు ముందు కాస్త వీక్గా ఉన్న ఇప్పుడు ఈ పార్టీ 15,000 మెజార్టీలుగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త వెనుకోదారికి జరిగే ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చిన మల్లాది విష్ణు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వివిధ రంగాల్లో ఉన్న డైరెక్టర్లకి, చైర్మన్లకు, కార్యకర్తలకు ఒక మాటగా చెప్పాలంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక, ఎందుకంటే నన్ను పైకెచ్చి కూర్చున్నా శ్రీకాంత్ గారు, సురేష్ గారు, పురుషోత్తం గారు, కుర్చీలు తెచ్చుకోండి. కదా నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశించినటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఒక రేపు తిరువురు మినహా ఈరోజుతో 6 నియోజకవర్గాలు ఈ ప్లీనరీ సమావేశాలు పెట్టుకుంటా ఉన్నాం. రేపు తిరువురు నియోజకవర్గం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాలని మనం పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలి అని చెప్పని మనకి రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దలు రాజకీయ నేపథ్యంలో తిలకూరుపేట నుంచి వారి మామగారి దగ్గర నుంచి శాసనసభ్యులుగా ఉండి సీనియర్ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి మరి రాజశేఖర్ గారిని బాబు సైలెంట్గా ఉండి చప్పట్లు కొట్టండి, రాజశేఖర్ గారిని మనకి పంపించిందని. అలాగే మంత్రిగా పనిచేసి విశేష అనుభవం గడించి మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసన మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి ప్లీనరీకి ఇన్ఛార్జి డొక్కా మాణిక వరప్రసాద్ గారు ఈనాటి ఈ కార్యక్రమానికి
డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు మహిళా కాంగ్రెస్ నాయకులు అలాగే ఎస్సీ బీసీ మైనారిటీ సంబంధించినటువంటి నాయకులు డిప్యూటీ మేయర్ గారు ఇటు రండి మీరు ఇటు వచ్చింది కొద్దిగా ఒక కుర్చీ ముందుకే ఒక కుర్చీ ఇటేమ్మా చివరికి వస్తారు కృషి చేసినటువంటి కార్యకర్తలు నాయకులు వివిధ డివిజన్లో పార్టీ తరపున పనిచేస్తున్నటువంటి మిత్రులరా సోదరులరా నా తోటి కార్యకర్తలరా అందరికీ కూడా నమస్కారం ఈ మూడు సంవత్సరాలు ఏం చేసామో నియోజకవర్గ ప్లేనరీ ద్వారా అలాగే రాష్ట్ర స్థాయి ప్లేనరీ ద్వారా 8-9 తారీఖులో సునీత గారు 8-9 తారీఖుల్లో రాష్ట్ర స్థాయి ప్లేనరీ ఏర్పాటు చేసుకుని మన భవిష్యత్తు ఇప్పటివరకు మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలి నియోజకవర్గంలో చేసినటువంటి పనుల్ని ప్రజలకు చెప్పాలి అని చెప్పనే ఉద్దేశంతో తిరుపతమ్మ గారు ఆ డివిజన్ నాయకులందరూ వేదిక మీదకి రావాలి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది మనం చేసినటువంటి పని ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో మనం చేసేటటువంటి మనం చేసేటటువంటి పనుల్ని ప్రజలకు వివరించాలి అని చెప్పాను అంటే ఈరోజు రాష్ట్ర లో చెప్పుకోదగినటువంటి రోజు 27వ తారీఖు కోట్ల రూపాయల నిధుల్ని జమ చేసినటువంటి రోజు పెద్ద ఎత్తున సంక్షేమానికి శ్రీకారం చుట్టినటువంటి రోజు ఈ రోజు అని చెప్పిన ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన మీద మంచి చేసినా కూడా చెడుగా చూపించేటటువంటి మీడియా కానీ చెడుగా చూపించేటటువంటి పార్టీలు కానీ ఉన్నాయి ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో ఉన్నాం ఇలాంటి సమావేశాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం పెట్టుకోవాలి ప్రతి సంవత్సరం మనం చేసినటువంటి ప్రగతిని నియోజకవర్గ ప్రజలకి సమాజానికి వివరించాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఈ కరోనా మూలంగా మనం పెట్టలేకపోయాం మోడీ గారు అని చెప్పిన ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఎవరు కూడా లేరు చాలామందిని క్యాబినెట్లో ఉన్నారు చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు చాలామంది ముఖ్యమంత్రుల్ని దగ్గర నుంచి చూశారు అందరూ కూడా కానీ పేదరికాన్ని నిర్మూలించాలి పేదరికాన్ని పారద్రోలాలని ఒక ఏకైక ఎజెండాలో తన పాదయాత్రలో వచ్చినటువంటి అంశాలని తన పాదయాత్రలో ఎదిగినటువంటి విషయాల్ని మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చి నవరత్నాల రూపంలో తీసుకొచ్చి ఈ ప్రజలకి నేనున్నాను అని చెప్పిన ఒక భరోసాని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి చదువుకునేటటువంటి వాళ్ళకి అమ్మఒడి లాంటి కార్యక్రమం కానీ జగనన్న విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో చూస్తే అక్షరాల 52,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో విద్య కోసం ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పిన సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను రాష్ట్రంలోనే కాదు ఈ విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు చదువు కోసం వారి అకౌంట్లో నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పని తెలుగుదేశం నాయకులు మాట్లాడతారు ఏం జరుగుతుందని చెప్తారు సాక్ష్యాలతో మోహన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నా కాబట్టి మనకి పార్టీ నుంచి ఆదేశించడం జరిగింది మనం చేసినటువంటి పనుల్ని ప్రసంగాల రూపంలో కార్యకర్తలకి ప్రజలకి వివరించండి మోహన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతాం అన్నదానా మీరు రండి పర్లేదు కూర్చోమ్మా నేను వెళ్తాను ఇప్పుడు నేను నుంచి నువ్వు కూర్చో దాన్ని నువ్వు రాన్న తర్వాత మాట్లాడు నువ్వు కూర్చోమ్మా అదేంటంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత
విద్య పట్ల తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, విద్య పట్ల చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది ఒక అంశం అయితే, హెల్త్ మీద ఆరోగ్యం పట్ల ఏ విషయాల మీద మనం ఏ విధంగా పని చేశామో అని చెప్పని చెప్పాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు వ్యాపారం మీద మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చెప్పాల్సినటువంటి మహిళా సాధికారత, పేదరందరికి ఇల్లు, సామాజిక నియమం, పరిపాలన సంస్కరణలు, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడచ్చు. దీంతోపాటు కరోనా సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి, సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చాం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరణాలు చాలా తక్కువగా ఉన్నాయనే విషయాన్ని మనం అందరం కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ఊళ్ళకు ఊళ్ళు ఆంధ్రప్రదేశ్లో మరణాల బారిన పడేటటువంటి ప్రజలందరూ పడినటువంటి పరిస్థితి దాపురించేది. ఎందుకంటే మనం కూడా ఫోన్లో మాట్లాడుకున్నాం, చాలామంది కలవలేకపోయాం. ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో మన మిత్రులు చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారు. అలాగే సచివాలయ వ్యవస్థ భారతదేశంలో గుడ్ గవర్నెన్స్కి కేంద్ర బిందువు, కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు టెలికాన్ఫరెన్స్లో అయినా, నీతి ఆయోగ్లో అయినా, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో అయినా ధైర్యంగా మన ముఖ్యమంత్రి గారు ప్రజల్ని మేము ఆదుకున్నాం, దానికి కారణం మా ముందు చూపు, మా ఆలోచన విధానం, మా సచివాలయ వ్యవస్థ, మా వాలంటీర్ల వ్యవస్థ, దాని మూలంగానే ఇంటింటికి ఫీవర్ సర్వే చేసి, ఇంటింటికి మందులు పంపిణీ చేసి, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో హాస్పిటల్ తీసుకెళ్లి ఆక్సిజన్ సప్లై చేసి ప్రాణాలని కాపాడినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రాష్ట్రంలోనే కాదు, మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గొప్పలు చెప్పడం కాదు కానీ ఎన్టీఆర్ జిల్లాలో మొట్టమొదట అనేక రంగాల్లో, అనేక డిపార్ట్మెంట్లో, అనేక వ్యవస్థల్లో ముందున్నామని చెప్పిన సగర్వంగా మీ అందరి సహకారంతో ఈ 3 సంవత్సరాల్లో మనం ముందు పనిచేశామని చెప్పని చెప్తా ఉన్నాను. నాతో పాటు కార్పొరేటర్లు, లేకపోతే డిప్యూటీ మేయర్ గారు, లేకపోతే కార్యకర్తలు, సచివాలయం మొత్తం అందరూ కూడా పొద్దున్నే 7 ఇంటికల్లా ప్రతి డివిజన్లోనూ తిరుగుతా ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి గారు ఆదేశించక ముందే ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా విజయవాడ గుడ్ మార్నింగ్ సెంటర్లు అని చెప్పని ప్రజల దగ్గరికి, నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ఉదయాన్నే 6:30-7 గంటల దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏ సమస్య ఉన్నా మన స్థాయిలో పరిష్కరిస్తూ ప్రజలకి ధైర్యంగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పని సందర్భంగా నిర్మాణం చేసుకుంటున్నాను. మన మీద తెలుగుదేశం ఉన్నాయి లేని లేని ఉన్నాయి గాలి పోగేసి చెప్పచ్చు, మనం ఎందుకు లే అని చెప్పని, మన విధానం అది కాదని చెప్పని మనం సౌమ్యంగా పోవాలన్న ఉద్దేశంతో మనం మన దారిని ప్రజాసేవ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అంతే తప్ప దాన్ని చేతకానితనంగా లేకపోతే ఇంకో రకంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వారిని ఎక్కడ పెట్టాలో, ఏం చేయాలో కూడా మనందరికీ కూడా తెలుసు అని చెప్పాను కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ ప్లీనరీ సమావేశానికి చాలామంది పెద్దలందరూ ఉన్నారు, అందరితో కూడా మాట్లాడించాలి. మళ్ళీ అంబటి రాంబాబు గారు, హోమ్ మినిస్టర్ గారు, జోగి రమేష్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఒక అరగంటలోపు ఇక్కడ మనతో జాయిన్ అవుతారు. కాబట్టి మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయాలి, ఎక్కడైనా చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే, ఎక్కడైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే, చిన్న చిన్న మాటలు తేడాలు ఉంటే అవన్నీ కూడా సర్దుకుని ఏకైక లక్ష్యంతో పనిచేయాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఎందుకంటే మన జరిగినటువంటి ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 11:30 దాకా పడుకోలా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏమైందని అడిగి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో పడిన తర్వాత మాత్రమే నిద్రపోయారని చెప్పి చెప్తా ఉన్నాను. కానీ 2024లో అలా ఉండకూడదు. 2024లో మొన్న 151 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయితే రాబోయే రోజుల్లో అది నెంబర్1గా మొట్టమొదటి రిజల్ట్స్ వచ్చే నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా తయారవ్వాలి. అందుకనే మనం ఇప్పటి నుంచి సమన్వయంతో పనిచేయాలి అని చెప్పిన సందర్భంగా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్నవి ఉంటాయి, రాజకీయ పార్టీ అందరూ ఒక కుటుంబం ఉన్న తర్వాత అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి సమన్వయంతో పనిచేయాలి, ఈర్ష ద్వేషాలు పక్కన పెట్టాలి, పార్టీ కోసం ఖచ్చితంగా అందరూ నిలబడాలి.
ఈ రోజు కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఏమైనా సరే అధిష్టాన వర్గం గాని పార్టీ గాని ఎవరైతే పని చేశారో వాళ్ళ తలుపు తడుతుంది అని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పిన ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. 2019 లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అన్న చూద్దామని చెప్పారు, కానీ చివరికి అభ్యర్థి నేనే అయ్యాను, నేనే గెలిచాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పార్టీకి ఎవరైనా సరే లాయల్గా ఉంటే ఇవాళ ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఏదైనా ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టి తీసుకొస్తూ ఇంకా మనం ఏం చేసామో, ఏం ప్రగతి సాధించామో, 21 స్థానాలకి 16 స్థానాలు గెలిచాం, 3-4 చోట్ల చిన్న చిన్న సంస్థాగత పరమైనటువంటి కార్యక్రమాలు చిన్న చిన్న విషయాల మీద కొంత మనం వెనకబడినప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనం 25 ఓట్లతో బయటపడితే ఈరోజు 15,000 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఉన్నామని చెప్పని చెప్తా ఉన్నాం. ఇక్కడే కాదు, మొన్న జరిగినటువంటి ఆత్మకూరు ఎన్నికల్లో ఒక పాజిటివ్ ఓటుతో ప్రజలందరూ కూడా జగన్ రావాలి, జగన్ కావాలని ఏదైతే 2019లో నినాదం ప్రజలందరూ భావించి మనకు అధికారం కట్టబెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారో, నిన్న కూడా అదే ద్వారంలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ట్రెండ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ట్రెండ్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ ఓటుతో. కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం పైకి కలగపోయినా అంతర్గతంగా కలిసినా కూడా అక్కడ 82,000 ఓట్ల మెజారిటీతో ఆత్మకూరులో గత ఎన్నికల కన్నా 22% అధికంగా ఓట్లు సంపాదించాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి సంస్థాగతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే మన నవరత్నాలే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏ రాజకీయ పార్టీ కూడా నిన్న మొన్న చెప్పాను, ఏ రాజకీయ పార్టీ కూడా మన నవరత్నాలతో పోటీ పడేటటువంటి సత్తా కలిగినటువంటి వారు జనసేన పవన్ కళ్యాణ్ కానీ, తెలుగుదేశం చంద్రబాబు కానీ, బీజేపీ సోమవీర్రాజు కానీ ఢిల్లీ నాయకత్వానికి లేనే లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు మన అధ్యక్షులు సిటీ అధ్యక్షులు బావకుమార్ గారిని ప్రారంభ మాట్లాడవలసిందిగా కోరుతూ అధ్యక్షత వహించిన మన మల్లాది విష్ణు గారు, తర్వాత జగన్ మన రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా జరిగే ఈ మన మొట్టమొదటి అధికారం వచ్చిన తర్వాత జరిగే ప్లేనరీని ఇంతకు ముందు కంటే వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అందరం కలిసి దాన్ని అత్యధికంగా జయప్రదం చేయాలని, అట్లాగే సెంట్రల్ నియోజకవర్గంలో మన మల్లాది విష్ణు గారు ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరికి, అట్లాగే ఈ కార్యక్రమాలు ఏది జరిగినా సరే అందరికంటే ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఇంతకు ముందు కాస్త వీక్గా ఉన్న ఇప్పుడు ఈ పార్టీ పేరుని సీఎంగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త రేపు 8వ తారీఖు జరిగే ప్లేనరీకి మాత్రం ప్రతి ఒక్కరూ పాల్గొని మన పార్టీ బలాన్ని మరొకసారి. సోదరిమణి షాహీనా సుల్తానా గారు విద్య గురించి మాట, సిపి నాయకులకు కార్యకర్తలకు ఒక్క మాటగా చెప్పాలంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే ధన్య తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 4 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలు పూర్తయి, 4 మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అలా కాక సంక్షేమ పథకాన్ని తూచా తప్పకుండా పాటించారు. అలాగే ఆ వాలంటీర్ ద్వారా ప్రతి గడప గడపకు వెళ్ళి, అలాగే విద్యా దీవెన అమ్మఒడి, ఈరోజు శ్రీకాకుళంలో అమ్మఒడి కూడా 3వ విడతగా మా జగనన్న ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అట్లనే ముందుగా సభాధ్యక్షులు మరియు పెద్దలు మరి రాజశేఖర్ గారు మన 2 జిల్లాలకి కోఆర్డినేటర్గా ఉన్నారు. అట్లనే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు, అట్లనే మన మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు, అట్లనే డిప్యూటీ మేయర్లు, సిటీ ప్రెసిడెంట్ భవన్ కుమార్ గారికి, మరి అందరు కార్పొరేటర్లకి, స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ, అట్లనే ముందున్నటువంటి కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున మనం ప్లేనరీ సమావేశాలు 9 తారీఖులో రాష్ట్ర స్థాయి నిర్వహిస్తానికి ముందుగా
ప్రతి నియోజకవర్గంలో అట్లానే జిల్లా స్థాయిలో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మన పనితీరు ఎలా ఉంది ముందు మనము మన కార్యకర్తలము అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొనుటకు అట్లానే తప్పుడు ప్రచారాలు తప్పుడు కథనాలు రాస్తా ఉన్నారు ఒక ప్లేన్ రే పెడితే ప్లేన్ రే బిగిన్ కాక ముందే 2-3 గంటల ముందే ఫోటోలు తీసుకొని జనం లేరని చెప్పి లేదంటే ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఈ రాష్ట్రం ఎడిపోతుందో అని చెప్పే ఉద్దేశంతో ముందుగా ఇవ్వటం లేదంటే రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల చేత మన రాష్ట్రం చాలా అతలాకుతలం అవుతుందని చెప్పి ఇవ్వటం ఇట్లా ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఏదైనా సరే ప్రతిపక్షం ఎదుర్కోవాలి అంటే మనం అమ్మ ఒడి కింద ఒక 3000 కోట్ల 6000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం దాంట్లో ఏదైనా స్కామ్ జరిగిందా అని చెప్పాలి లేదంటే కాపు నేస్తాం నేతన నేస్తాం ఇటువంటి వాటిలో ఏదైనా స్కామ్ జరిగిందా అయితే రైతులకు ఇచ్చే దాంట్లో ఏదైనా జరిగిందంటే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి ఓటర్కి ప్రతి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి జగన్ మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లో కూడా గడప గడప కార్యక్రమం చేస్తున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ గడప గడప చేస్తున్నాం కానీ ప్రతి గుండికి తగిలేటట్టుగా ఇవాల మన కార్యక్రమాలన్నీ కూడా వెళ్తా ఉంటే ఓర్చుకోలేక రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు కానీ ఎన్నిటిని మనం తిప్పికొట్టే ప్రయత్నంలో ముఖ్యమైన నాయకులతో ఇవాల మనం ప్లీనరీ సమావేశాలు పెట్టుకుంటున్నాం కానీ ఇవన్నీ కూడా మన వాళ్ళందరికీ తెలియపరిచి రేపు జరగబోయే 7-8-9 తారీఖులు జరిగే ప్లీనరీకి మనం ఒక ఉప్పినలాగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికులాగా ఉండాలి చేయాలి తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు ఇవాల 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు అట్లానే ధరల స్థిరీకరణ మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నారంటే మొన్న ఈ మధ్య నేను నిన్న ఆత్మగూరు ఎలక్షన్కి సంఘం ఒక మండలానికి వెళ్తే ప్రతి కార్యకర్తని అడిగినా కూడా ఎన్ని ఇచ్చారో వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇంటికి 4, 5, 6 ఇట్లా ఒక ఇంట్లో ఉంటే టైలరింగ్ వచ్చింది అట్లానే నేతన నేస్తం వచ్చింది నిరుద్యోగ వృద్ధి వస్తుంది అట్లానే రైతుకు ఉంటే రైతు నేస్తం వస్తూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు మనం అందరూ కూడా తెలియపరచాలి ఇవాళ ఈ కరోనా పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలు లేకపోతే ప్రతి రాష్ట్రంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కళ్ళు పడతా ఉంటే మన రాష్ట్రం మాత్రం సురక్షితంగా ఉందని చెప్పి మనం గుండెల మీద చేసుకొని మన కార్యకర్తలందరూ కూడా చెప్పాల్సినటువంటి విషయం ఉంది అట్లానే 16 మెడికల్ కాలేజీలు ఈ రోజున కరోనా వచ్చిన సమయంలో మనకి ఆక్సిజన్ ప్లాంట్ ఆక్సిజన్ అందల ఆక్సిజన్ ప్లాంట్లో మెడికల్ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు పోయేటటువంటి పరిస్థితి ఉంది పేషెంట్లని మనం బార్డర్లో కూడా ఆపిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ చూసుకొని మనకి 16 మెడికల్ కాలేజీలు ఆక్సిజన్ ప్లాంట్లు అట్లానే 2-3 వార్డులకు కలిసి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇవన్నీ డెవలప్మెంట్ అంటే ఇది అంతేగాని మేము అయి కడతాం ఈ కడతాం ఒక బిల్డింగ్ రూపేణ చేసి దానికి అప్పులు చేసి ఆ అప్పులు ఈ రోజున మనం కట్టే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి అంటే ప్రతి వాళ్ళకి ఇవాళ నాడు నేడు కార్యక్రమాలు పెట్టి స్కూల్స్ అమ్మ ఒడి పథకం ఇటువంటివన్నీ కూడా మనం తెలియపరచాలి వాళ్ళు చేసినటువంటి పిచ్చి పిచ్చి మాటల్ని మనమే మన కార్యకర్తలమే ఉప్పినలాగా చేయాలి వాళ్ళంతా చిల్లర మరక మల్లరగా కిరటాల్లాగా లేచి మేము 175 కొడతాం రాకపోతే మా ఆఫీస్కి తాళాలు వేస్తామని చెప్తారు ఆల్రెడీ తాళాలు వేసారు మీరు హైదరాబాద్లో తాళాలు వేసారు మన జిల్లా విజయవాడ ఆఫీసులో కూడా తాళాలు వేసారు రేపు ఈ ఆఫీస్కి కూడా తాళాలు వేసుకుంటారు ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావట్లేదు వస్తే ఉప్పినే 175 నియోజకవర్గాలు కంపల్సరీ కొడతాం అట్లానే మన మల్లాది విష్ణు అన్నని కూడా ఈసారి 25-26 వేల మెజార్టీతో మన అందరం గెలిపించుకోవాలని చెప్పి మరి యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది మన ప్రధాన కార్యకర్తలు కానీ సచివాలయానికి వెళ్ళాలి ఇది మ్యాండేటరీ కార్యకర్తలకి పోటీగా సచివాలయం అని చెప్పి దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు మొన్నటిదాకా ఎలా ఉండేదంటే మున్సిపాలిటీకి వెళ్ళేవాళ్ళం రెవెన్యూ వెళ్ళేవాళ్ళం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేవాళ్ళం మనం సచివాలయానికి పోయి వాళ్ళతో పని చేయించాలి వాళ్ళకు వాళ్ళని కలిసి నిన్న సిఎల్పి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రెండు కళ్ళు ఒక కన్ను సచివాలయం ఒక కన్ను కార్యకర్త అని చెప్పి స్పష్టంగా సిఎల్పి మీటింగ్లో చెప్పారు కాబట్టి కార్యకర్తలకి సచివాలయం రావడం ద్వారా
ఏదో గుర్తింపు తగ్గింది అనే మాట పూర్తిగా అవాస్తవం. నిన్న మైలవరం మీటింగ్ లో కూడా చెప్పాను నేను, ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా వాలంటీర్ తో టచ్ లో ఉండాలి, షాడో వాలంటీర్ లాగా ఉండాలి. 50 పెన్షన్లు ఇస్తున్నారంటే 1వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తున్నారంటే ప్రతి కార్యకర్త కూడా వెనకాల వెళ్ళాలి. ఎవరు వెళ్తున్నారు చెప్పండి. కాబట్టి దయచేసి నేను అనేది ఏంటంటే ఒక విషయాన్ని అందిపుచ్చుకోవాలి. మనం హోంమంత్రి గారిని అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఆలస్యంగా వచ్చినందుకు సోదర వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటాను. కాబట్టి జావారెడ్డి గారి సజెషన్ని కూర్చోబు. ఏంది సార్ ఏంది బాబు, దయచేసి అందరు కూర్చోండి. హోంమంత్రిగా పెట్టారు. అదే ఒకటే బెంచి 2.5 సంవత్సరాలు పక్కన కూర్చుని కూర్చుని పోటీ వల్లే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ప్రజలు హోంమంత్రి గారు వచ్చారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ప్రసంగాలు అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి కొండైకుంట మల్లేశ్వరి గారిని కొంచెం క్లుప్తంగా, ఇక టైం దగ్గర పడింది కాబట్టి ఎవరు మాట్లాడినా కొంచెం క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతాను. ముందుగా అందరికీ తెలియజేసుకుంటున్నాను, అలాగే ఇక్కడికి పేరు సమావేశానికి విచ్చేసిన ప్రతి అక్క చెల్లికి అన్నదమ్ములకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన జగన్ ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటట్టు చేసిన మన జగన్ అన్న మళ్ళీ నెక్స్ట్ కూడా సీఎం ఆయనే అవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రతి కార్యకర్తను కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు గుడ్ మార్నింగ్ విజయవాడ అని చెప్పేసి పాతికే ఒక్కసారి విష్ణన్న ఈ వయసులో కూడా చిన్న పిల్లోళ్ళలాగా పరిగెత్తుకుంటూ అవన్న చిన్న పిల్లలు అని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన హోంమంత్రి గారికే కానివ్వండి, వెల్లంపల్లి గారికి, ఇక్కడ కార్పొరేటర్లందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా గొంతు నొప్పుకు అగ్రెసి కూర్చో. అలాగే సామాజిక న్యాయం మీద కొంగితల లక్ష్మీపతిని కొంచెంసేపు మాట్లాడవలసింది కోరుతున్నా. అందరికీ నా వేదికగా ఉన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లా విష్ణు గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు డొక్కా మాణికవర ప్రసాద్ గారికి, అలాగే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి, విజయవాడ సిటీ ప్రెసిడెంట్ బొప్పన బాబుకుమార్ గారికి, మా డిప్యూటీ మేయర్ కి, అలాగే నా తోటి కార్పొరేటర్లకి, మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరూ బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ముందుంటారో అదే మనకు సామాజిక న్యాయం. అయితే గత ప్రభుత్వాలన్నీ ఈ సామాజిక అని పేరు చెప్పుకోవటం కానీ అన్ని తొంగలో తొక్కుకుంటూ వచ్చాయి. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే 139 కులాలని 56 కార్పొరేషన్లుగా చేసి ప్రతి ఒక్క కార్పొరేషన్ ఒక చైర్మన్, 10 మంది డైరెక్టర్ని నియమించి ఈరోజు ముందుకు తీసుకొచ్చారు. ఈ సామాజిక న్యాయం అంటే అందరూ ఎదిగిన రోజే మనం ఇప్పుడు జరుగుతుంది. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మన బడుగు బలహీన పేద వర్గాలందరికీ ముందుకు జరుగుతూ ఉంటూ గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం ఇందాక చెప్పారు మల్లేశ్వరి గారు, మా మేడం గారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు
श्री मल्लादि विष्णु गारिकी मन अरनालगोड डिविजन तरफ जन्मदिन शुभाकांक्षलु मरियु श्री वैएस जगनमोहन रेड्डी गारु आनाडु प्रतिपक्षंगा उंडगा युवकुडु राजकीय अनुभवं लेदु मन आंध्र प्रदेश व्यवसाय आधारित राष्ट्रमैनंदुन ఈ రాష్ట్రంలో వ్యాపార సలహా మండలి రైతులకు ముందస్తు పెట్టుబడి సాయంగా ప్రతి అర్హతలను రైతులకు వివరించి తగు సలహాలు ఇవ్వడం అలాగే వెటర్నరీ డాక్టర్ ద్వారా ప్రతి పశువుల రైతులకు కావాల్సిన మందులు అందజేయడం అలాగే పెషనరీ ఉండ ఏరియాల్లో కూడా ఆ పెషనరీ ద్వారాగా వాళ్ళందరికీ ఒక్క ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రం వద్ద మన ఈ క్రాప్ బుకింగ్ ద్వారా పంట ప్రతి ఒక్క పంటకి గవర్నమెంట్ 750 రూపాయలను ఇన్సూరెన్స్ చేసి దాని తాలూకా చెర్యలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సౌకర్యాలు కల్పించడం జరిగింది అలాగే ఇదిని కానివండి 73 మంది రైతులకు రైతు భరోసా పథకం వర్తించడం జరిగింది యాక్చువల్ గా అసలుకి మన సెంట్రల్ కాన్ఫరెన్స్ లో 64 ఒకటో డివిజన్ లో కూడా అది గజాల రూపంలో ఉన్న పొలాలని తో మన సీఎం గారితో మాట్లాడి వ్యాపార ఆధారిత భూములుగా చేసి రైతు భరోసా డబ్బులు వర్తించే గౌరవనీయులు హోమ్ మంత్రి వర్యులు శ్రీ తానేటి వనిత గారికి అలాగే నీటిపారుదల శాఖ మచ్చులు అంబటి రాంబాబు గారికి అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మా రెండు జిల్లాల కోఆర్డినేటర్ శ్రీ మరి రాజశేఖర్ గారికి అలాగే ఎమ్మెల్సీ డొక్క మాణికేవర్ ప్రసాద్ గారికి నగర మేయర్ గారికి డిప్యూటీ మేయర్లకి నా తోటి కార్పొరేటర్స్కి సిటీ ప్రెసిడెంట్ గారికి డైరెక్టర్స్కి యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి 151 సీట్లతో చరిత్ర తిరగరాసినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఆత్మకూరు విజయోత్సాహంతో మన మీద ఇంకొంచెం బాధ్యత అనేది పెరిగిందని ఈ సభ ద్వారా మీకు అందరికీ మరి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల కష్టాలు ప్రజల కన్నీళ్లు తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నమ్మకానికి విశ్వాసానికి మాట తప్పని తత్వానికి బ్రాండ్ అంబాసిడర్ మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి యువత భవిష్యత్తుకి మరి ఒక 3-4 మార్లు ఆయన సారథ్యం అనేది మన రాష్ట్రానికి ఎంతో అవసరం. కనుక మనందరి మీద ఎంతో బాధ్యత ఉందని గుర్తు చేస్తూ 175 నియోజకవర్గాల్లో కూడా విజయ బావుట ఎగరవేయడానికి మనందరం సంఘటితం కావాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక సెంట్రల్ కాన్స్టిట్యూన్సీలో తనదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తూ మరి ఇందాక సోదరులు చెప్పినట్టు గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అంటూ ప్రతి గడపలోకి వెళ్తూ ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తీరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మా పెద్దన్న మల్లాది విష్ణు గారికి మరి ఒకసారి అభినందనలు శుభార్పణ హర్షధ్వానాలు తెలియజేద్దామా. జై జగన్, జై జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్. నా జగనన్న జనమంతా నీ వెంటి, రాజువు నీవే మా రాజువు నీవే.
ఆశవు నీవే మా శ్వాసవు నీవే జగనన్న జగనన్న జనమంతా నీ వెంటి థాంక్ యూ థాంక్ యూ గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు గౌరవ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు హోమంత్ గారు వనిత గారు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు శాసనమండలి సభ్యులు డొక్క మాణిక్యవరప్రసాద్ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అమ్మఒడి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 6000 కోట్ల పైచిలుకు బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగింది బటన్ నొక్కి మరి ఈ రోజు విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కానీ అట్లాగే అమ్మఒడి పథకం ద్వారా కానీ విద్యార్థులకి వసతి కల్పించే దాంట్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలా చదువుకునేటువంటి స్కూల్స్ అన్నీ కూడా చాలా బాగుండాలా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉండాలని చెప్పి నాడు నేడు ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా స్కూళ్ళన్నీ కూడా రెనోవేట్ చేసి బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా ఉన్నారు దీనికి అందరికీ కూడా ప్రతి పేదవాడి బిడ్డ చదువుకొని ఉన్నత స్థానాల్లోకి రావాలి అని చెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి కార్యక్రమం కూడా పేదవాళ్ళను ఉద్ధరించేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాల ద్వారా నగదు అందజేస్తూ వారి కుటుంబాల్లో వెలుగును నింపుతూ ఉన్నారు ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక వృత్తి చేసుకుంటానో ఉద్యోగం చేసుకుంటానో వ్యవసాయం చేసుకుంటానో వ్యవసాయ కూలీగానో ఉంటారు వారికి వచ్చేటువంటి ఆదాయానికి తోడు ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల ద్వారా మరింత లబ్ధి చేకూరుతూ ఉంది దాని ద్వారా వారి కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి వారికి వారి యొక్క ఈ పథకాల ద్వారా వారి యొక్క కొనుగోలు శక్తి పెరిగి దాని ద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఆ లబ్ధి చేకూరుతూ ఉంది పేదవాడి దగ్గరికి డబ్బులు వస్తేనే అందరూ కూడా అభివృద్ధి చెందుతూ ఉంది పేదవాడి చేతిలో డబ్బులుంటే అన్ని వస్తువులు కొనుగోలు చేస్తాడు అన్ని రకాలుగా కూడా వ్యాపారాలు పెరుగుతాయి వైద్యం డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు అందరి దగ్గరికి కూడా పేదవాడి దగ్గర నుంచి వ్యవసాయదారు దగ్గర నుంచి డబ్బులు రావాలా వీళ్ళకి డబ్బులు వస్తే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నాడు ఇదే రకంగా ముందు ముందు కూడా కొనసాగుద్ది ఈ సమాజం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ మల్లాది విష్ణు గారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అడిగాను మీరు ఈ నియోజకవర్గం నుంచి ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇప్పించారు అని దాదాపుగా 29,000 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారంట ఈ పట్టణంలో ఈ నగరంలో 29,000 మందికి ఇళ్ల స్థలాలు రావటం అంటే అది మామూలు విషయం కాదు ఒక వ్యక్తికి ఇళ్ల స్థలం ఇక్కడ నగరానికి సంబంధించి చుట్టుపక్కలే ఇచ్చారు నగరానికి సంబంధించి ఇళ్ల స్థలాలు కొనాలంటే అది ఎంత ఖర్చు అవుతుందో ఒక్కొక్క సెంటే 4 లక్షలు 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఈ రకంగా సెంట్ ఉంటుంది దాంట్లో కట్టేటువంటి ఇల్లు 2 లక్షల రూపాయలు ఇల్లుంటుంది మరి ఈ రకంగా ప్రతి పేదవాడిని కూడా లక్షాధికారిని చేశాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాల కార్యక్రమం తీసుకోవటం ఇక్కడ మల్లాది విష్ణు గారు ప్రతి పేదవాడికి కూడా ఈ కార్యక్రమాన్ని అందజేయటం మరి ఇటువంటి శాసనసభ్యుడు మీ అందరికీ అందుబాటులో ఉంటాం ఇక్కడ మాట్లాడినటువంటి కార్పొరేటర్లు కానీ
మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు గాని మల్లాది విష్ణు గారు పొద్దున లెగిస్తే గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా పొద్దున లెగిస్తే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 ఇంటి దాకా ప్రజల మధ్యలోనే ఉంటాడు ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటాడు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వారికి ఏ పని మీద వచ్చినా నేను ఉన్నాను అనే ఒక భరోసా ఇస్తూ మరి ఆయన ముందుకు పోతా ఉన్నాడు అందుకే 6 గంటల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి తండోపతండాలుగా వచ్చారు ఇక్కడ ఈ హాలు పటక ఎంతో మంది బయటికి వెళ్లిపోయారు మరి ఇదంతా కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం తోటి మీరందరూ కూడా రావడం జరిగింది మల్లాది విష్ణు గారు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా పార్టీ బలోపేతం అవుతా ఉంది మీరందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా ఉండండి మల్లాది విష్ణు గారికి అండగా ఉండండి రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఎమ్మెల్యేని మీరు ఇట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు మరలా తిరిగి ఆయనే గెలిపించుకోండి మీ అందరికీ కూడా అండగా ఉంటాడని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను మాణిక్య వరప్రసాద్ గారు కార్యక్రమానికి అధ్యక్షత మీ శాసనసభ్యులు మిత్రులు మల్లా విష్ణు గారు ముఖ్య అతిథిగా వచ్చిన ఇన్ఛార్జి మంత్రివర్యులు హోంమంత్రివర్యులు గౌరవనీయులు తానేటి వరిత గారు మరో మంత్రివర్యులు మిత్రులు జనరల్ శాఖ మంత్రులు అంబటి రాంబాబు గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మిత్రులు శ్రీనివాస్ గారు ఈ రెండు జిల్లాలకి ఇన్ఛార్జి కోఆర్డినేటరు మిత్రులు రాజశేఖర్ గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు చాలామంది పెద్దలు వచ్చారు కౌన్సిల్ కార్పొరేటర్లు పార్టీలో వివిధ పదవులు చేస్తున్నటువంటి ప్రముఖులంతా వచ్చారు కార్యకర్తలు అంతా వచ్చారు మీ అందరికీ ఈ నియోజకవర్గ ప్లీనరీ తరఫున శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను నగర అధ్యక్షులు కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్లీనరీ కార్యక్రమం అంటే ఒక రాజకీయ పార్టీలో చాలా కీలకమైన అంశం ప్లీనరీ అనగానే అదేదో రొటీన్గా జరిగేదని అనుకోవద్దు మీరు ప్లీనరీ అంటే ఏ రాజకీయ పార్టీలోనన్నా వాళ్ళ రాజకీయ కార్యక్రమాలని సమీక్షించుకునే ఒక మంచి సందర్భం అంటే ఒక ప్రోగ్రెస్ కార్డు అంటున్నమాట ఒక విద్యార్థి లేకపోతే ఒక చదువుకునే వ్యక్తి ఏ విధంగా ఇప్పటివరకు పనిచేశాడు ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేశాడు భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలి అనే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ని సమీక్షించుకోవడమే ప్లీనరీ కార్యక్రమం ఈరోజు ధైర్యంగా చాలా విషయాలు చెప్తా ఉన్నారు కార్యకర్తలు పెద్దలంతా చాలా విషయాలు మాట్లాడారు చాలా చాలా విషయాలు వాళ్ళకు అందుతున్న విషయాలు వాళ్ళ మనసుకు స్ఫురించినవి లేకపోతే వాళ్ళు అనుభవిస్తున్నవి వాళ్ళు చూస్తున్నవి పక్క వాళ్ళకి అందుతున్న కార్యక్రమాలు వాళ్ళకున్న ఏరియాలో కౌన్సిలర్స్ కార్పొరేటర్స్కి వాళ్ళ డివిజన్స్లో అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసి చెప్తున్న సాక్ష్యాలు ఇవన్నీ కూడా అందువల్ల ధైర్యంగా మేము ఇది చేసామని చెప్పడానికి అనేక కార్యక్రమాలని వాళ్ళు మన ముందు నివేదించడం జరిగింది అదేవిధంగా శాసనసభ్యులు మరి విష్ణు గారైతే 29,000 మందికి ఇళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నారు ఇంకా అనేక కార్యక్రమాలు చేసామంటున్నారు గడప గడప కార్యక్రమం చేసామని చెప్తా ఉన్నారు ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు ఎమ్మెల్యే కంటే కూడా రాజకీయ కార్యకర్త రాజకీయాల్లో ఉంటూ రాజకీయాల్లో పనిచేస్తూ ప్రజల జీవితాలతో మమేకమై పనిచేసే వ్యక్తి విద్యార్థి దేశం నుంచి కూడా ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయి తద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని కూడా దానికే ఉపయోగిస్తూ ఆ కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండే మనిషి మొన్న కూడా నేనైతే ఒకరోజు సందర్భం చెప్పాను విష్ణు నీకు మంత్రి పదవి రాబోతుంది విష్ణు అని చెప్పాను అన్నా నీకు ఎలా తెలుసు అన్నారు నాకు తెలుసు అని చెప్పాను ఎందుకంటే నేను చాలా నాకు ఉన్న క్యాలిక్యులేషన్ డెఫినెట్గా నాకున్న సమాచారంలో విష్ణుకి మంత్రి వారు రావాలి నేను అంత సోర్స్ నుంచి విన్నాను నేను కానీ అనేకమైన ఈక్వేషన్స్లో రాలేదు తప్పకుండా భవిష్యత్తులో ఒక మంచి పదవి మంచి ఉన్నత స్థానం వస్తుందనేది నాకున్నటువంటి విశ్వాసం ఎందుకు అది చెప్తున్నానంటే చాలా సునిశితంగా సమస్యల్లో పరిచేసి సునిశితంగా ఉండి రాజకీయ కార్యక్రమాల్లో రాజకీయ విషయాల్లో చాలా పట్టుదలగా ఉండే మనిషి చాలా నిత్యం ప్రజలతో ఉండే మనిషి గత 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో అదే పట్టుదలతో పనిచేస్తూ ఉన్నాడు అదే రకంగా ప్రజలతో ఉంటున్నాడు కాబట్టి నేను తప్పకుండా ఆయనకి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ఎక్కువ ఉపన్యాసం చెప్పను ఎందుకంటే మీరంతా రాంబాబు గారు ఉపన్యాసం కోసం హోంమంత్రి గారు ఉపన్యాసం కోసం ఉన్నారు
అందువల్ల నేను ఎప్పుడు చెప్పను ఒక విషయాన్ని చెప్తాను ప్రభుత్వానికి కేవలం పరిపాలించడమే కాదు కేవలం అధికారులు పోలీసులు లేకపోతే రెవెన్యూ అధికారులు రకరకాల అధికారులు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం కాదు ఒక సహానుభూతి ఉండాలి అంటే పేదవాళ్ళు సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు అట్టడుగున ఉన్నవాడు బాటమ్ ఆఫ్ ది సొసైటీలో ఉన్నవాడు ఏ విధంగా బాధపడుతున్నాడు ఆ బాధని కూడా తను బాధగా ఫీల్ అయ్యి ఒక రాజకీయ కార్యక్రమం చేయటమే ప్రభుత్వం యొక్క బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే 2 లక్షల మంది ఓటర్ ఉంటారు ఆ ఓటర్లు మెజారిటీ వస్తుంది గెలుస్తాడు ఎమ్మెల్యే అంటే ఆయన బాధ్యత ఏంటి ఆ సహానుభూతి ఉండాలి సహానుభూతి అంటే దానికి ఇంగ్లీష్లో కంపాషన్ అంటారు ఆ కంపాషన్ ప్రభుత్వానికి ఉండాలా ఒక రాజకీయ కార్యకర్తకు ఉండాలా ఒక అధికారికి ఉండాలా రాజకీయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉండాలి చాలామంది మాకు పవర్స్ రావాలంటున్నారు పవర్స్ కార్యకర్తలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే కానీ కంపాషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ రాజకీయాల్లో రాజకీయాల్లో అలాంటి కార్యక్రమ కంపాషన్ అనే హృదయం లేకపోతే ఆ కార్యక్రమం యో జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా చాలా వ్యవస్థలు ఉండే ఆ వ్యవస్థలు తీసేసి ఆ మధ్యలో అలాంటి ఎలాంటి మిడిల్ మ్యాన్ లేకుండా అర్హులైన పేదవాళ్ళకి డైరెక్ట్గా 1,40,000 కోట్ల రూపాయలు పంపించడం అంటే అది చిన్న విషయం కాదు అది సహానుభూతి అంటారు దాన్ని అంటే కింద బాటమ్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఏం బాధపడుతున్నారు ఆ బాధని ప్రభుత్వంలో ఉన్న అధినాయకుడు ఫీల్ అయ్యి వాళ్ళకి అలాంటి పంపిస్తే వాళ్ళు కూడా లేచి నిలబడతారు వాళ్ళు కూడా ఎలివేట్ అవుతారనేది ఆ నాయకుడికి ఉన్న ఉద్దేశం అలాంటి సహానుభూతి ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడే రాజకీయాల్లో మనం సాటిస్ఫాక్టరీగా పనిచేయగలుగుతాం సమాజంలో గౌరవం వస్తుంది సమాజం ముందుకెళ్తుంది అభివృద్ధి చెందుతుంది అలాంటి కంపాషన్ మనం అలవాటు చేసుకోవాలి అలాంటి సహానుభూతి అలవాటు చేసుకోవాలా అదే నాయకత్వానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక కార్యక్రమం అందువల్ల పేదవాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఈరోజు ఇందాక రాజశేఖర్ చెప్పాడు ఏం చెప్పాడు విద్యారంగంలో జరుగుతున్న మార్పు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఎలా ఉండేది మనంతా కార్పొరేట్ పాఠశాలకు పిల్లల్ని పంపించేవాళ్ళు ఆ కార్పొరేట్ పాఠశాలకు పంపించడం వలన చాలా ఆర్థికంగా ఖర్చు అయ్యేది చిన్న చిన్న కుటుంబాలు పేదవాళ్ళు రిక్షాలు దొక్కునే వాళ్ళు లేకపోతే కార్మికులు డైలీ వేజ్ బతికే పిల్లలు కూడా మరి పక్క వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మా పిల్లవాడు కూడా కార్పొరేట్ పాఠశాలకు వెళ్ళాలంటే ఎంత కష్టం ఎన్ని అప్పులు చేయాలి ఎంత సమకూర్చాలి అలాంటివి లేకుండా ప్రభుత్వ పాఠశాలనే కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్తే ఆ పిల్లలందరూ బాగా చదువుకుంటారు చదువుకునే పిల్లలందరిలో కూడా ఒక ఈక్వాలిటీ భావన వస్తుంది దానివల్ల చదివే కాదు చదువురాడు కార్పొరేట్ పాఠశాల చదివితే అది రాదు నేను డబ్బు పెడుతున్నాను మా నాన్నకి కారు ఉంది మా నాన్నకి అది ఉంది మా ఫ్యామిలీకి ఇది ఉంది అనే ఒక వాతావరణం వస్తుంది ఆ కామనాలిటీ కామన్ స్కూల్ సిస్టమ్ అని అమెరికాలో లేకపోతే మంచి అభివృద్ధి కంట్రీలో ఉంటుంది కామన్ స్కూల్ సిస్టమ్ అంటే పెద్దవాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళటం చిన్నవాళ్ళు ప్రభుత్వం ఆ పిల్లలకి ఏమవుతుంది ఆ వాతావరణం మంచి వాతావరణం వస్తుంది మేమందరం కలిసిమెలిసి చదువుకున్నాం మేమందరం మా ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోతే మాకున్న వివిధ తరగతులు లేక సమాజంలో వచ్చేటువంటి ఒక అంతరాలు మేము పై వాళ్ళం మేము కింద వాళ్ళని అభిప్రాయాలు లేకుండా ఒక కామన్ స్కూల్ సిస్టమ్ రావడం ద్వారా భవిష్యత్తులో ఒక తరం తర్వాత చదువు టెక్నాలజీ మంచి విద్య క్వాలిటీ విద్య రావడం కాకుండా ఆ కామన్ స్కూల్ సిస్టమ్ కామన్ మెంటాలిటీ కామన్ కల్చర్ వస్తుందన్నమాట అది చాలా అవసరం భవిష్యత్తులో ఈ దేశానికి అవసరం దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ముందడుగు విద్యారంగంలో జరుగుతుందని చెప్పడానికి ఆ స్కూల్స్ మోడరైజేషన్ నాడు నేడు జరుగుతున్న విషయం అని చెప్తా ఉన్నాను ఇంకా అనేక కార్యక్రమాలు విద్యారంగంలో జరిగిన మార్పులు వైద్య రంగంలో అయితే మీకు 36,000 మంది మెడికల్ స్టాఫ్ని డాక్టర్స్ని పారామెడికల్ స్టాఫ్ని అపాయింట్ చేశారు మేము చాలా కాలంలో ఒక డాక్టర్ని అపాయింట్ చేయాలంటే ఒక పిహెచ్సిలో చాలా కష్టం మరి ఆ రోజు మంత్రులు గారి దగ్గరికి వెళ్ళి రోసే గారు వైద్య శాఖ మంత్రిగా ఉండేవాడు ఆయన పట్టుకొని ఒక డాక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఆయన వెంటనే నేను గుంటూరు కావాలి నేను హైదరాబాద్ పోతానని చెప్పి అంటాడు అక్కడ పనిచేయండి అట్లా ఇప్పుడు అలా కాకుండా ఎక్కడ డాక్టర్లు అక్కడ పనిచేసే విధంగా మొత్తం డాక్టర్ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేసి పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ అదర్ స్టాఫ్ని అంతా సపోర్టింగ్ స్టాఫ్ని అంతా రిక్రూట్ చేసి ఈరోజు హాస్పిటల్ వ్యవస్థని ఇంప్రూవ్ చేస్తారు తద్వారా దేనికి ఉపయోగం ఎవరికి ఉపయోగం కామన్ మ్యాన్కి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి జబ్బు రాగానే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు తినేస్తూ ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా నలిపేస్తూ ఉన్నారు అదే ప్రభుత్వ వైద్యశాలలో అదే క్వాలిటీ వైద్యం జరుగుతుందనే నమ్మకం కలిగితే అతనికి మంచి అభివృద్ధి చెందుతాడు ఆర్థికంగా నష్టపోకుండా ఉంటాడు ఈ విధంగా ఒక కామన్ ఫెసిలిటీస్ని లేకపోతే కామన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మనందరం అన్నదానం చేయాల్సిన అవసరం ఉంది మరి మంచి నాయకుడు విష్ణు ఉన్నాడు మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఈ ప్లీనరీ ద్వారా రేపు 1వ జరిగే
జిల్లా ప్లీనరీ సమావేశం 8 9 తారీఖు జరిగే రాష్ట్ర సమావేశం ద్వారా కార్యకర్తలంతా నాయకులంతా కూడా ఒక మంచి సందేశాన్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి విష్ణు గారికి అండదండలిస్తూ ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు ఏ విధంగా చేసి ప్రజలందరిని ఆదుకుందాం పేదవాళ్ళందరిని ఆదుకుందాం అనే విషయాలను ఆలోచించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సభ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, సోదరులు మల్లాది విష్ణు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హోమ్ మినిస్టర్ గారు తానేటి వనిత గారికి, అదేవిధంగా మరొక ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి, విజయవాడ నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారైన మరి రాజశేఖర్ గారికి, ప్లీనరీకి పరిశీలకులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటిదాకా చాలామంది వక్తలు మాట్లాడున్నారు. నాకు ముందు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మాట్లాడారు, ఆ తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడతారా, వీళ్ళిద్దరి మధ్యలో నేను ఎక్కడ మాట్లాడగలుగుతాను? అంతే కదా, ఆయన మీ మధ్యలో నేను మాట్లాడగలుగుతావా? మల్లాది విష్ణు గారికి నాకు 2009 నుంచి కూడా రాజకీయంగా కలిసిమెలిసి పనిచేశాము. అనునిత్యం కూడా ఎప్పుడూ ప్రజల కోసం తపన పడుతూ ఉదయం 6 గంటల కంటే ఇందా మర్రి రాజశేఖర్ గారు చెప్పారు, రాత్రి 10 కావచ్చు 11 కావచ్చు ప్రతి కార్యక్రమానికి తిరగడం, అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పని అటు అధికారుల్ని ఇటు ప్రజాప్రతినిధుల్ని, ఎందుకంటే విజయవాడకి ఎంత నిధులు వచ్చినా కూడా నాకే కావాలని చెప్పి లాగేసుకుంటుంటాడు. అటు పక్క దేవినేని అవినాష్ సన్నగా ఉంటాడు కాబట్టి అతను కానీ నన్ను కానీ పక్కకు నెట్టి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఏదేమైనా కానీ మా పశ్చిమ నియోజకవర్గానికి కూడా కొంచెం నిధులు వదలమని చెప్పి అప్పుడప్పుడు బతిమాలుతుంటాను. ఏదేమైనా మల్లాది విష్ణు నాయకత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇందాక ఒక సోదరుడు చెప్పాడు 25,000 మెజార్టీ అని. 25,000 మెజార్టీ అనేది ఇంతకుముందు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఈరోజు అధికార పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ 3 ఏళ్ళు చూసాం, దాదాపు విద్య నుంచి వైద్యం కానివ్వండి ప్రతి వాడికి సొంతింటి కల నెరవేర్చే విధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు. గతంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు, కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాల్లో 10% కూడా చేసిన వ్యక్తి చంద్రబాబు చేయలేదు, ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ వరకు కూడా నేరుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే గత చాలా రోజుల నుంచి గడప గడప కార్యక్రమం విజయవాడ 3 నియోజకవర్గాల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా నడుస్తుంది. ఇటు వాలంటీర్లు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాన్ని అందించే విధంగా ఏ విధంగా వాళ్ళకి ఆ పథకానికి అర్హులవుతారని చెప్పని ప్రతి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి అన్ని పథకాలని అందిస్తున్నారు కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో అత్యధిక మెజార్టీతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అటు బోండా ఉమా కాదు, ఇటు వంగవీటి రాధా కాదు, ఎవరు పోటీ చేసినా కూడా మల్లాది విష్ణు తిరుగు లేదు అని చెప్పిన విధంగా, ఎందుకంటే చాలామంది జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, చాలా పార్టీలు కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఎంతమంది గుంపులకు వచ్చినా కానీ సింగిల్గా వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, సింగిల్గానే 175 నియోజకవర్గాల్లో కూడా గెలవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ చూసాం, పవన్ కళ్యాణ్ 2014 చంద్రబాబు ఊడికం చేశాడు, 2019 మళ్ళీ జగన్ గారికి ఎక్కడ ఓటు బ్యాంకు మారుతుందా అని చెప్పని మళ్ళీ ఆ విధంగా ఊడికం చేశాడు, మళ్ళీ రేపు 2024 కూడా ఊడికం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రజలకు తెలుసు అతను ఊడికం చేస్తున్నాడు, కూలి పని చేస్తున్నాడు, డబ్బుల కోసం పనిచేస్తున్నాడు అని చెప్పని. అటువంటి వ్యక్తిని ఈరోజు ఏ ప్రజానికం కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా రేపు రానున్న రోజుల్లో 175 నియోజకవర్గాల్లో కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ రెపరెపలాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అత్యధిక మెజార్టీతో మల్లాది విష్ణు గారు ఇక్కడ గెలుస్తారని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ఈ ప్లీనరీ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మల్లాది విష్ణు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అదేవిధంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటూ రానున్న రోజుల్లో
అమ్మవారి ఆశీస్సులతో మరింత ఉన్నత పదవులు రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, మీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, అదేవిధంగా మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రాష్ట్ర హోం మంత్రి గారు తానేటి వనిత గారు, మాజీ మంత్రివర్యులు మరొక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదే విధంగా మాజీ శాసనసభ్యులు ఈ రెండు జిల్లాలకు కోఆర్డినేటర్ అయినటువంటి మర్రి రాజశేఖర్ గారు, మాజీ మంత్రివర్యులు మిత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వరుసగా ప్లీనరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలు అయిపోయిన తర్వాత జిల్లా ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి. జిల్లా ప్లీనరీ సమావేశాలు అయిన తర్వాత నాగార్జున యూనివర్సిటీ మనకు అతి చేరువలో ఉన్నటువంటి ప్రాంతంలో రాష్ట్ర ప్లీనరీ సమావేశం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 8-9 తారీఖుల్లో జరుగుతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే 2 సంవత్సరాల తరువాత వచ్చేటటువంటి ఎన్నికలకు మనందరినీ సర్వసన్నద్ధం చేసేటటువంటి కార్యక్రమంలో తొలి మెట్టని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే మన పార్టీ ఇన్ఛార్జీలను గడప గడపకు వెళ్ళి ఈ 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వివరించి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మమ్మల్ని వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే మేము ప్రతిరోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఆ గడపల దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటున్న విషయం మీకు తెలుసు. మేము ఎవరి గడపకు వెళ్తున్నాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గడపకు వెళ్తున్నాం, తెలుగుదేశానికి ఓటు వేసినటువంటి కార్యకర్తల గడపకి వెళ్తున్నాం, పవన్ కళ్యాణ్కి ఓటు వేసిన వారి దగ్గరికి వెళ్తున్నాం, సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ ఎవరైనా సరే వారి ఇంటికి వెళ్ళి మన వాలంటీర్ ఇచ్చినటువంటి కార్డు తీసి అమ్మా నీకు అమ్మఒడి వచ్చిందా అంటే వచ్చింది అనవలసిందే. తెలుగుదేశానికి ఓటేసిన తల్లి కూడా అయ్యా నీకు రైతు భరోసా వచ్చిందా అంటే తెలుగుదేశానికి ఓటు వేసిన వాళ్ళు కూడా వచ్చింది అనవలసిందే. ఒక కాపు నేస్తం వచ్చిందా అని కాపు మహిళను అడిగితే గ్లాసుకు ఓటేసినా నాకు కాపు నేస్తం వచ్చింది అని చెప్పవలసిందే, చెబుతూ ఉన్నారని కూడా మనం చేస్తున్నా. 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే చెప్పారు ఏమని, నన్ను గెలిపించండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాను, 1, 2, 3, 4 అని మేనిఫెస్టోలో చెప్పారు. ఎలా అమలు చేస్తాను? ఇంతకుముందు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం అమలు చేసినట్టుగా కాదు, కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు అసలే చూడమని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నాం. చెప్పడమే కాదు ఇవాళ ఆచరిస్తున్నాం. తెలుగుదేశం ఓటేసిన వారికి, పవన్ కళ్యాణ్కి ఓటేసిన వారికి, జగన్ డౌన్ డౌన్ అన్న వారికి కూడా అన్ని పథకాలు అందుతున్నాయా లేదా
అందు లేదు అందటం లేదు అని ఒక్కని చెప్పమనండి, దానికి మేము సమాధానం చెప్తామని మనవి చేస్తున్నాం. ఎందుకు ఈ విషయాన్ని మీకు మనవి చేస్తున్నానంటే, పార్టీలు రాజకీయాలు ఎన్నికలప్పుడే కానీ సంక్షేమ కార్యక్రమాలకు అది అడ్డం కాదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. ఇవాళ 3 సంవత్సరాలు అయిపోయింది, 1,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకు ఇది విషయాన్ని చెప్తున్నానంటే, మధ్యలో ఎమ్మెల్యేలు లేరు, మేయర్లు లేరు, కార్పొరేటర్లు లేరు, కౌన్సిలర్లు లేరు, ప్రెసిడెంట్లు లేరు, ఎంఆర్ఓ లేరు, ఎండిఓ లేరు, ఏ ఉద్యోగులు లేరు. ఎందుకు లేరంటే ఎక్కడ నొక్కేస్తారోనని జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం. అందువల్ల ఆయనే నొక్కుతున్నాడు బటను, డైరెక్ట్గా వారికే చేరుతున్నాయి. అవినీతి లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈ మధ్యన వాళ్ళు ఏదో ఒంగోలు మహానాడు పెట్టారు రివర్స్ ఏంటంటే, జనరల్గా నియోజకవర్గపు ప్లీనరీలు పెడతారు, జిల్లా ప్లీనరీలు పెడతారు, తర్వాత రాష్ట్ర ప్లీనరీ పెడతారు. తెలుగుదేశం రివర్స్, ముందు మహానాడు పెట్టారు, ఇప్పుడు మిడీ మహానాడు పెడతారు, రేపు చిట్టి మహానాడు పెడతారు, ఆ తర్వాత అంతర్ధానం అయిపోయే మహానాడు పెడతారని మనవి చేస్తారు. రివర్స్ ఇది పద్ధతి కాదు, చంద్రబాబు చేసేది ఏ పద్ధతి కాదు. మొన్న బాగా తోలారు జనాన్ని, బాగా జరిగిందట, అద్భుతంగా జరిగిందట. ఒక మాట చెప్పాడు, ఇంతకుముందు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత పెద్ద మహానాడుని అని ప్రగల్భాలు పలికాడు. అంటే ఇంతకుముందు జరిగినవన్నీ పెద్ద మహానాళ్ళు కాదట, అంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయటానికి, జారిపోతున్న కార్యకర్తల్ని లేపడానికి ప్రయత్నం చేసే మాటే తప్ప అది బలం కాదు, వాపు మాత్రమే. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి గమనించండి. ఈ మహానాడు తర్వాత మళ్ళీ మాట్లాడటంలా, విమర్శ చేసిన తర్వాత ఏమంటాడంటే, ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు కలవాలి, వారికి మేము నాయకత్వం వహిస్తాం, అవసరమైతే త్యాగాలు చేస్తాం. నువ్వు ఎప్పుడు త్యాగం చేసావు? అన్ని మోసాలు తప్ప ఎప్పుడైనా త్యాగం చేశాడా చంద్రబాబు నాయుడు గారు? త్యాగాలు చేస్తా అందరూ కలవాలట. అంటే దాని అర్థం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఎదుర్కొనే సత్తా నాకు లేదు, అందరూ కలిస్తే వారి భుజాల మీద ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేస్తాననే స్థాయికి దిగజారిపోయాడంటే, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నాడో చెప్పకనే చెప్పాడనేది మీరు అందరూ అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు, మొన్న ఎక్కడో మినీ మహానాడులో ఆయన ఎవరైనా బట్టతలు ఉంటుంది అయ్యన్న పాత్రుడు, ఆయన ఏం పాత్రుడు ఏమో మరి నాకు అర్థం కాల, మంత్రి ఎలా చేశాడో ఏమో, నోరెత్తితే బూతులే తప్ప రెండోది లేదు. మరి అది ఎక్కడ అయ్యన్న పాత్రుడో అమ్మన్న పాత్రుడో నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు పోలీసులను చూపించి మళ్ళా 2 సంవత్సరాల్లో మా బాబు ముఖ్యమంత్రి అవుతాడు, పోలీసులు మీరు పోస్టింగ్ల కోసం మాకు తిరగాలి ఆశ. 2 సంవత్సరాలు కాదు, 2 జన్మలెత్తిన ఈ రాష్ట్రానికి మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే మీరు అట్టగా చదువుతారులే, రాంబాబు గారు ఎలక్షన్లకు ముందు మీరంతా, మీరు విష్ణు ఈ బ్యాచ్ అంతా రాజశేఖర రెడ్డి గారి బ్యాచ్ కదా అట్టగా చెప్తారు అనుకోకండి. మీరు ఆలోచన చేయండి, ఎంత చిత్తశుద్ధి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు, ఎన్ని పథకాలు ఇందాక చెప్తారు, అమ్మఒడి, ఆసరా, రైతు భరోసా, జగనన్న తోడు, చెప్పుకుంటూ పోతే మధ్యలో మాకే గుర్తురాట్లా, 63 ఏళ్ళు దాటిపోయినాయి కదా గుర్తురాట్లా. ఎన్ని పథకాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని కాదని చంద్రబాబుని ఎన్నుకోవడానికి ఏముంది చంద్రబాబు దగ్గర చెప్పండి, నేను అడుగుతాను. ఇందాక ఎవరు అన్నారు చంద్రబాబుకు చేయి కొట్టేవాడు ఒక్కళ్ళేడని, తప్పునాయన, చంద్రబాబుకు చేయి కొట్టేవాడు ఒకడు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి లోకేష్, ఇంకొకడు ఉన్నాడు వాళ్ళ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ చేయి కొడుతున్నారు, ఇంకెవడు కొట్టడు. ఉందామా పోదామా అని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భమని మనవి చేస్తున్నాం. ఒక చక్కని పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది.
ఇంకా 2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసే ప్రభుత్వం ఇప్పుడే యుద్ధ భేరి మోగిస్తున్నాం. 2 సంవత్సరాలకు ముందే ఎన్నికల యుద్ధ భేరి మోగుతుంది. రేపు 8 9 తారీఖుల్లో కాసుకో చంద్రబాబు నువ్వు వస్తావా? నీ పుత్రుడు ఏకైక పుత్రుడు లోకేష్ను వెంటబెట్టుకొస్తావా లేక నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మట పెట్టుకొస్తావా? ఇంతేనా? ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 కలగలుపుగా వస్తారా? కట్ట కట్టి కృష్ణా బ్యారేజ్ దగ్గర పాచేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, ఎవడు ఏమి చేయలేడు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న యువకులు, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నటువంటి వృద్ధులు, అమ్మ ఒడి తీసుకున్నటువంటి తల్లి, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకున్న విద్యార్థి, జగనన్న తోడు తీసుకున్నటువంటి మహిళలు, వాహన మిత్ర తీసుకున్న ఆటో డ్రైవర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది మన వెనకాల ఉన్నారు. వారు ఇప్పుడు ఏం మాట్లాడరు, ఎన్నికలు వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడేది ఎవరై అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 అవి చూసి మీరు కంగారు పడకండి, రోజు అవి చూడకండి. వరుసనే 5 రోజుల పాటు అవి చూశారా? రాత్రిపూట మీకు కల వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయినట్టు, పవన్ కళ్యాణాల భుజాన వేసుకుని మోస్తున్నట్టు ఇలాంటి కళ్ళు వస్తాయి. కాబట్టి కంటిన్యూగా అలాంటి ప్రమాదకరమైనటువంటి టీవీలు మీరు చూడొద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. ఇంకోటి కూడా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి గురించి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే మా వాళ్ళు అందరూ కోపగించుకుంటుంటారు నన్ను. మావోడు అని బట్టలు చెప్పుకుంటారు. మనం మావోడు అని మనం బట్టలు చూపించుకుంటా ఉంటే ఆయన ఏమో చంద్రబాబు సీఎం కావాలి సీఎం కావాలి సీఎం కావాలని తిరుగుతున్నాడు. ఏందైనా నాకు అర్థం కాదు. ఎందుకయ్యా నీకు ఇప్పించి? ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే శక్తి పవన్ కళ్యాణ్కు లేదు. ఎవడో ఒకరి దగ్గర ప్యాకేజ్ తీసుకునే పరిస్థితి తప్ప మరొకటి లేదు. అసలు ఎవరితో ఆయన 2 సంవత్సరాలు ఉన్నాడండి? బీజేపీతో ఉన్నాడా లేదా? ఇప్పుడు బీజేపీతో కాపురం చేస్తున్నాడా? బీజేపీతో కాపురం చేస్తే మొన్న ఎందుకు వెళ్ళలేదండి? మొన్న బద్వేలు ఎందుకు వెళ్ళలేదు? ఆత్మకూరు ఎందుకు వెళ్ళలేదు? తిరుపతి ఎందుకు వెళ్ళావు? మోసం ఏంటో మరి, ప్యాకేజీ ప్రాబ్లమో, మరి చంద్రబాబు ప్రాబ్లమో? ఎవరితోనూ పట్టుమని సంవత్సరం కూడా సంసారం చేయనటువంటి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని దయచేసి కులపిచ్చితో ఎవరు నమ్మవద్దు. నమ్మారా నాశనం అయిపోతాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఆకలింపు చేసుకోండి, అర్థం చేసుకోండి. ఎవరు ఎన్నన్నా కాదన్నా 2 సంవత్సరాల తరువాత వచ్చేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. దాన్ని ఎవ్వడు ఏమి చేయలేడని కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇకపోతే జన్మదినాన్ని చేసుకుంటున్నటువంటి విష్ణు గారి గురించి 2 మాటలు చెప్పుకోకుండా ఉంటే నాకు సంతృప్తికరంగా ఉండదు. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుడు, రత్నకుమారి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు పరిచయం. దినదిన ప్రవర్ధమానంగా పెరిగి శాసనసభ్యుడయ్యాడు, ఉడా చైర్మన్ అయ్యాడు, మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడయ్యాడు. రేపో మాపో రాష్ట్ర ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు కాబోతున్నాడు. విజయవాడ నడిబొడ్డులో అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి విష్ణు. విష్ణు ప్రజల మధ్యలో ఎప్పుడు ఉంటున్నటువంటి వ్యక్తి, కాకేస్తే పలికేటటువంటి వ్యక్తి. నేను అవి మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే పిలిచాడు కాబట్టి వచ్చాను కాబట్టి 2 మంచి మాటలు చెప్పాలి, ఆయనకి ఇవాళ జన్మదినం శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో నేను గుర్తు చేస్తున్నాను తప్ప, మొన్న ఏదో నేరలో గెలిచాడు ఎన్నోట్లు. ఈసారి 25,000 ఓట్లతో గెలిపించండి అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కూడా మనం చేస్తున్నాం. కొద్దిగా తేడా వచ్చింది, లేటుగా వచ్చాడు, ఆరోపణలు చేశారు, అయినా ఎదుర్కొన్నాడు, వీరోచితంగా పోరాడాడు, 2వసారి విజయవాడలో శాసనసభ్యుడిగా గెలిచాడు, 3వసారి గెలవాలని
मनस्फूर्ति को अंदर आशीस आयन की इवाल मैं मंत्री को अवता माला आयन कोपमें वालिदर मित्रु मोन दाका आये मंत्री चशा ईन मंत्री कावाल अड़ना आयन की प्रणाली का संघ उपाध्यक्ष इच्छा अभी कैबिनेट यांक तो सामनमी वीडिदर एवरवर एमोसम पंचायती मन कुदर काबी इधर चक्कर अन्ोन्य उ विजयवाड़ो मंत्री राजकी जगनमोहन रेडी गार अगर दंड उ दाखी मी अंदर आशीस अनस्फूर्ति को सब जय हिंद जय जगन इंचार्जी मनल रु संवस विजय पदों वेप ना की आवड़ सहशक्त कृषि जरूरत इलांट सदर्भ में यह मैं प्लेनरी सवेश तपन सवाली आवड़ काटी कार्यक्रम वाय को विजयवाड़ा सेंट्रल नियोजकवर्गंलो जरुगुतुन्न प्लेनरी समावेशानिकी सभाध्यक्षुलु स्थानिक शासन सभ्युलु मल्लादि विष्णु गारी आह्वानं मेरकु ई रोजुन मुख्य अतिथुलुगा विचेसिन पेद्दलु गौरवनीयुलु इरिगेशन मिनिस्टर गारिकि अलाने మరో పెద్దలు మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్యవర ప్రసాద్ గారికి తిలు జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మేయర్ గారికి అట్లానే రాజశేఖర్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికి నమస్కారం అండి ఇప్పటివరకు మన యువజన శ్రామిక రైతు పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు అవుతుంది ఈ 12 సంవత్సరాల కాలంలో మనం ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఇబ్బందులు పడి ఆనాటి అధికార పక్షంతో పోరాటాలు చేసి మన 2019 లో మన వైసీపీకి అధికారాన్ని తీసుకువచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజున మన రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే దాని వెనుక ఉన్న కష్టం ఇబ్బందులు బాధలు త్యాగాలు అన్ని కూడా కార్యకర్తలవే ఈ రోజున పార్టీ అంటేనే కార్యకర్తలు అలాంటి మన వైఎస్ఆర్ సిపిలో ఈ రోజున మనమందరం కూడా ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నాం ఆ ధైర్యం మన జగనన్న మనందరికీ కూడా ఈ రోజున జగనన్న ఒక ధైర్యాన్ని ఇస్తూ ప్రతి విషయంలో మనందరికీ కూడా అండదండలుగా ఉంటూ ఈ రోజున మనందర్నీ కూడా ముందుకు నడిపిస్తున్నారు మీ అందరికీ తెలుసు
दिवंगत नेता राजशेखर रेड्डी गारी गुरिंची चेप्पालंटे आयन चूस्ते राज्यसम नड़चि वस्तुन्नट्टु उंटुंदी आयन पंच कट्टु चूस्ते तेलुगुतनं उट्टि पड़तुंदी आयन पालनलो संक्षेमं मनकु कनिपिस्तुंदी అలాంటి మహానుభావుణ్ణి మనం దూరం చేసుకోవడం అనేది మన దురదృష్టం ఆయన దూరమైన తర్వాత అంత బాధలో కూడా జగనన్న మనందరికీ కూడా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ఆశయ సాధనకి మనం ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మనందరితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది ఈ రోజున మన నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది అంటే దాని వెనుక జగనన్న కష్టం చాలా ఉంది దానికి తోడుగా మనందరి కష్టం కార్యకర్తలుగా మనం అందించిన సహకారం తోడ్పాటు జగనన్నకి ఎల్లవేళలా ఉంటాయి ఉండాలి ఈ రోజున మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే జగనన్న ఈ 3 సంవత్సరాల కాలంలో ఎలాంటి పాలన అందించారో మనం చూస్తున్నాం దానికి కారణం దివంగత రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఆయన ఏదైతే కోరుకున్నారో పేదలకు మంచి చేయాలని అదే విధంగా ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న అందించిన సంక్షేమ పథకాలన్నీ కూడా పార్టీలు చూడలే మతాలు చూడలేదు కులాలు చూడలేదు అర్హతను బట్టి మాత్రమే ఈ రోజున ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ పథకాలు మనం అందిస్తున్నాం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు ఎంతో మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది మొదటిగా శ్రామికులను గుర్తించింది మన పార్టీనే ఈ రోజున రైతన్నలందరికీ కూడా వ్యాపారం పండగ చేసుకునే విధంగా విత్తనం దగ్గర నుండి విక్రయం వరకు కూడా అన్ని దశల్లో కూడా అండదండలుగా ఉంటున్నారు ఈ విధమైన సంక్షేమ పాలన అందిస్తుంటే ప్రతిపక్షాలు తట్టుకోలేని పరిస్థితిలో ఈ రోజున మన రాష్ట్రం ఉంది ఎందుకంటే రాజు బలవంతుడైతే శత్రువులందరూ ఒకటవుతారు మన రాజు బలవంతుడు మన రాజు జగనన్న జగనన్న వీరుడగా ధీరుడగా ప్రతిపక్షాలన్నిటిని కూడా వాళ్ళ పెట్టిన ఇబ్బందుల్ని వాళ్ళ పెట్టిన అక్రమ కేసులన్నిటిని కూడా తట్టుకొని ఈ రోజున మన రాష్ట్రానికి రాజై చక్కటి పాలన అందిస్తుంటే ప్రతిపక్షాలు ఏ విధంగా దాడి చేయాలో తెలియక ఏదో ఒక రీజన్ తో మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక యాగి చేస్తున్నారే తప్ప తమ ఉనికిని కాపాడకోవడానికి ఈ రోజున ప్రతిపక్షం అనేది లేకుండా చేసింది జగనన్న పాలన మనమందరం కూడా మరి 2019 లో జగనన్నకి ఏ విధంగా అండదండలుగా ఉన్నామో ఏ విధంగా జగనన్నని మనం ఆయన అడుగులు అడుగు వేసి ఆయన మాటలో మాట కలిపి ఈ రాష్ట్రానికి జగనన్నని ఏ విధంగా ముఖ్యమంత్రిని చేసుకున్నామో అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా జగనన్నని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరంతా కూడా మరి మన స్థానిక శాసనసభ్యులు విష్ణుగారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నియోజకవర్గంలో పని చేస్తున్నారు విష్ణుగారు కూడా మీ అందరికి అన్ని వేళల అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ మీ అందరికి కూడా మీ మనిషిగా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు చక్కటి పాలన మీకు ఇస్తున్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గం నుండి విష్ణు గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను మరి ఈ రోజున జన్మదినం జరుపుకుంటున్న మన శాసన సభ్యులు విష్ణు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కిందారు వస్తున్నారు ఒక నిమిషం